ఈరోజు ప్రపంచ మేధావి భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ భారతదేశానికి రాజ్యాంగ స్మృతులు అందించినటువంటి మహా మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లో దరిదాపు 66 దేశాలకు పైగా అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క దినాన్ని మేధో దినోత్సవంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి మహనీయుని ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా దళితులు రుణపడి ఉన్నామని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ముందెన్నడూ ఆంధ్రప్రదేశ్లో దళితులకు సముచితమైన స్థానం ఇవ్వనటువంటి పరిస్థితి, దళితుల మీద దాడులు చేయించినటువంటి పరిస్థితి, దళిత చట్టాలను అపహాస్యం చేసినటువంటి పరిస్థితి, ఆ దళిత చట్టాలనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటున్నప్పుడు వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నటువంటి పరిస్థితి, దళిత మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, చివరికి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకం నివ్విరిపోయిన పరిస్థితి. ఈరోజు పరిపాలన అలా లేదు. దళిత సంక్షేమానికి పెద్దపీట, అంబేద్కర్ ఆలోచన విధానానికి పెద్దపీట, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ భుజాన, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనలు, సాహు మహారాజ్ గారి యొక్క ఆలోచనలు, పెరియార్ రామస్వామి గారి ఆలోచనలను రంగరించి ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్రంలో కళ్ళు లేని కపోజులుగా ఉన్నటువంటి ప్రతిపక్షం, అర్హత లేని ప్రతిపక్షం, దళితుల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని అభూత కల్పనలు, అస్థిరత పక్షపాతంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా నీతి బాహ్యమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నా. అక్కడ కూడా నా దళిత సోదరులు ఉన్నారు. నిజంగా నా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న నా దళిత సోదరులను అడుగుతా ఉన్నా, మనందరిది ఒకే రక్తం, కానీ మీకు సిగ్గెట్టా లేదని అడుగుతా ఉన్నా. వరల రామయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా బీసీ మంత్రులుగా చేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు నిజమైనటువంటి చీము రక్తం ఉన్న రాజకీయ నాయకులైతే జగన్మోహన్ రెడ్డి గారిని పొన్లెత్తి మాట్లాడటానికి అర్హత కూడా మీకు ఉండదని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నిజంగా మీరు మనుషులైతే, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు మీ చీము రక్తం ఏమైంది వరలరామయ్యా అని అడుగుతా ఉన్నా. నీవు మనిషివేనా? 3 సార్లు ఏడ్చావే, సిగ్గుమాల్లా మనిషి, నీ ఇంటి దగ్గర నుంచి వారం దాకా వచ్చావు, రాజ్యసభ అంటే నవ్వుతా, ఏడ్చలేవే, నువ్వు దళితులువేనా అని అడుగుతా ఉన్నా, నీకు దళిత భావజాలం ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెన్నిడిగా అంబేద్కర్ ఆలోచన విధానంలో అనేకమైన కార్యక్రమాలు చేసి దళితులు తల ఎత్తుకు తిరిగే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే నువ్వు అంబేద్కర్ జయంతి రోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంబేద్కర్ జయంతి వర్ధంతులే గుర్తొస్తాయి, టీడీపీ వాళ్ళకి అప్పుడు సామాజిక న్యాయం గుర్తొస్తుంది, అప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాడు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడేమో తొక్కి నారదీశావు,
అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనేలా, దళితుల మీద దాడులు చేస్తే మాట్లాడలా, దళితుల మీద అఘాయిత్యాల మధ్య మాట్లాడలా, మా స్త్రీల వ్యవస్థలు చేస్తే మాట్లాడా, అప్పుడు నీ పౌరుషం ఏమైపోయిందా యారు అడుగుతా ఉన్నా. Please subscribe to Andhrodayam TV.